రైతులకు ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ హఠాత్తునే ఒక మీడియా సమావేశము పిలవడం జరిగింది. ఈరోజు కూడా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ప్రాథమికంగా మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రొడక్షన్ బాగుంది, వీళ్ళు తీసుకునే కెపాసిటీ తక్కువ ఉంది, ఎందుకంటే వీళ్ళకి ఆర్డర్స్ లేవు. అందువల్లనే ఈ ఒక్క సమస్య పెద్దదాయి. దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇంటర్వ్యూ అయి రైతులకి మద్దతు ధర ప్రకటించడం జరిగింది. మద్దతు ధర ప్రకటించినాక సహజంగానే రైతులు కాకుండా రైతుల పేరు మీద కాయలను తోలడానికి ప్రయత్నిస్తారు. ఇది మధ్యవర్తులు అనుకోవచ్చు, ఇతరులు అనుకోవచ్చు. ఇంకొక సమస్య ఏంటంటే మన రాష్ట్రంలో మద్దతు ధర ప్రకటించినాక పక్కనున్న రాష్ట్రంలో కూడా కాయలు ఉన్నాయి, మరి అక్కడి నుంచి కూడా కాయలు వస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కాయలు ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాకుండా మధ్యవర్తులకి సాయం చేస్తున్నట్టు నిజమైనటువంటి రైతులకి సహాయం అందదు. అందువల్లనే కొన్ని ఒక వ్యవస్థని ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థలో ప్రాథమికంగా గ్రామ స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీ పర్మిట్ ఇష్యూ చేస్తుంది. ఆ ఇష్యూ చేసిన పర్మిట్ 3 నకలు ఉంటాయి. 1 నకలు రైతు దగ్గర ఉంటుంది, ఇంకా 2 నకలు తీసుకునే రైతు ఫ్యాక్టరీకి వస్తాడు. ఫ్యాక్టరీలో ఇంకొక టీం ఉంటుంది, ఆ టీము ఆ నకల్ని చూసి పరిశీలిస్తుంది. అంతా సవ్యంగా ఉంది అంటే అప్పుడు ఫ్యాక్టరీలోగా వెళ్తుంది. వెళ్ళినాక ఫ్యాక్టరీలో కూడా నకలు చూపించి ఆ ఒక పర్మిట్ చూపించి ఫ్యాక్టరీ యాజమాన్యము దాన్ని చూసి అన్లోడ్ చేస్తుంది. అన్లోడ్ చేసినాక ఫ్యాక్టరీ యాజమాన్యము ఒక రిసీట్ ఈ రైతుకి ఇస్తుంది. మళ్ళా రైతు బయట వచ్చి ఆ రిసీట్ని బయట ఉన్నటువంటి మా అధికారులకు ఇవ్వాలి. సో దీంతో ఏమవుతుందంటే సంపూర్ణంగా మన పొలాల్లో పండినటువంటి కాయలే వచ్చినట్టు మనం ధృవీకరిస్తాం. మనము గ్రామస్థాయి కమిటీ పెట్టలేదనుకో బయట నుంచి మార్కెట్కి కాయలు వస్తాయి. ఈరోజు దామచరు మార్కెట్కి కాయలు వస్తూ ఉంటాయి. ఆ కాయలు ఫ్యాక్టరీకి వస్తుంది. ఆ కాయలు ఫ్యాక్టరీకి వస్తే ఇప్పుడే పరిస్థితి ఏముంది, మన రైతుల నుంచి కొనలేకపోతున్నాము, మాకు అంత ఆర్డర్స్ లేదు అని చెప్తున్నటువంటి ఈ ప్రొసెసర్స్ బయట నుంచి కాయలు కొంటే ఇంకా మన రైతుల నుంచి కాయలు కొనేది తగ్గిపోతుంది. అందువల్లనే ఈ పకడ్బందీ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఏది గతంలో ప్రభుత్వము ఇంటర్వ్యూ కానప్పుడు రైతులు ఎప్పుడంటే ఎప్పుడు వాళ్ళు రైతులకు మరియు ఆ కంపెనీ వాళ్ళకు ఫ్యాక్టరీ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ మేరకు రైతులు కాయలు కోస్తారు, కాయలు కోసి వాళ్ళు తీసుకువస్తారు. తీసుకువచ్చినాక ఇంకా ఆ రోజు ఉన్నటువంటి రేట్ బట్టి వాళ్ళకి రేట్లు ఇవన్నీ కూడా మంజూరు అవుతుంది. ఇప్పుడు కొత్త వ్యవస్థ పెట్టారు. సహజంగానే ఈ వ్యవస్థలో కొద్దిగా ఆలస్యం ఉంటుంది, ఎందుకంటే గతంలో ఎవడంటే ఎవరంటే వారు వాళ్ళు కాయ కోసుకొని రావచ్చు. ఎవరు ఒక అనుమతి అవసరం లేదు, ఎవరు పర్మిట్ అవసరం లేదు. ఈరోజు పర్మిట్ కావాలి. సో పర్మిట్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తున్నాడు ఒక అధికారి, గ్రామస్థాయి అధికారి, అతను రైతు ఎంత పొలం ఉంది, పొలంలో తోత మామిడి ఎంత ఉంది, మామిడిలు తోతాపురి ఎంత ఉంది, ఎందుకంటే మనం మద్దతు ఇస్తున్నది తోతాపురికి మాత్రమే, తోతాపురి పల్ప్ వెరైటీకి మాత్రమే. సో 5 ఎకరాలు ఉంటాయి రైతు దగ్గర, 5 ఎకరాల్లో కూడా తోతాపురి పండాడు రైతు. సో తోతాపురి ఎంత ఉంది దాంట్లో, దాంట్లో ఇప్పటికే కోసింది ఎంత,
మిగిలింది ఎంత, ఆ మిగిలిన దాంట్లో ఇప్పుడు ఎంత లోడ్ పోతూ ఉంది అనేది ఇవన్నీ చూసి రాయాలి. ఖచ్చితంగా రాసేటప్పుడు పరిశీలించి రాయాలి. ఇది ఎందుకు ఇట్లా రాయాలా అంటే, నా దగ్గర ఉదాహరణ చెప్పాలంటే 5 టన్లు కాయలు ఉన్నాయనుకోండి. 5 టన్లు కాయలు నేనే ఒక లేదంటే 5 టన్లు కాయలు ఉన్నాయి. నా పక్కన ఇంకెవరో ఒక మధ్యవర్తి తన దగ్గర ఉన్నటువంటి కాయల్ని అమ్మాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వస్తాడు. నీ పేరు మీద నా కాయలు నేను అమ్ముకుంటానని చెప్తాను. అప్పుడు నేనేం చేస్తాను, ఆ ఒక్క మధ్యవర్తితో నేను కుమ్మకాయపోయి ఉదాహరణకి 5 టన్లు లోడ్ చేసే బదులు 6 టన్లు కూడా ఇది నా కాయ అని చెప్పి నేను లోడ్ చేసి ఫ్యాక్టరీకి పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరము న్యాయంగా రావాల్సింది 5 టన్లకి, అయితే 6 టన్ను కూడా వస్తుంది. ఇది తప్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ వ్యవస్థ పెట్టాము. ఈ వ్యవస్థలో ఆలస్యం ఉందా అంటే, ఈ ఆలస్యం అనేది చెప్పుడు, ఇది ఒక టైం టేకింగ్. దీనికి సహజంగా కావాల్సినటువంటి టైం ఇంత. ఉదాహరణ చెప్పాలంటే చిత్తూరు నుంచి తిరుపతి రావాలంటే 1.5 గంటలు పడుతుంది, పోవాలంటే 1.5 గంటలు పడుతుంది. 1.5 గంటలు ఆలస్యం అంటామా, 1.5 గంటలు టైం అంటామా? ఎంత ఆలస్యం అవుతుందయ్యా అంటే 2.5 గంటలు పెడితే ఆలస్యం అంటాము. 1.5 గంటలు అనేది టైం అది. సో అందువల్ల ఆ ప్రక్రియ కావాల్సినటువంటి ఒక సహజమైనటువంటి ఒక సమయంని ఆలస్యం అని అనుకుంటున్నారు. ఇది ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి ఒక అవగాహన లేదు. ఇంకోటి వాళ్ళు ఒక ఆవేశం అనేది అంటే చిన్న ఆందోళన ఉంది. ఏమైనా ఇప్పుడు కోసి తీసుకెళ్ళకపోతే తర్వాత డేట్ అయిన తర్వాత తీసుకురేమో అని కూడా ఒక ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా అర్జెంట్గా సడన్గా అందరూ కోసేస్తూ ఉన్నారు. సో అందరూ కోసేస్తున్నారు కాబట్టి ఇటు ట్రాక్టర్స్ వాళ్ళు సహజంగా మార్కెట్ ఫోర్సెస్ ఉంటాయి. వీళ్ళు ఒక రేట్ పెంచారు రెంటు, ట్రాక్టర్ రెంట్ డైలీ రెంట్ ఎంత అనేది. లేబర్ రేట్ పెరిగింది, లేబర్ దొరకట్లేదు. సో ఇవన్నీ సమస్యలు ఈ ఒక ప్రక్రియతో సహజంగా వచ్చే సమస్యలు. సో దీన్ని ఆలస్యం అని లేదంటే దీన్ని అధికారులు అప్రమత్తంగా లేరని చెప్పడము కరెక్ట్ కాదు. కాకపోతే ఇది సమస్యని కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. అందుకే మేము ఈరోజు ఈ ఒక్క సమస్య గురించి ముందు సరి అయినటువంటి అవగాహనము మీకు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. సో ఈ పర్మిట్ వ్యవస్థ కేవలము తోతాపురి మాత్రమే. ఇది ఎందుకు పెట్టామంటే, మీ కాయలు కొనుగోలు కావాలంటే ఈ పర్మిట్ వ్యవస్థ అత్యవసరం. ఈ పర్మిట్ వ్యవస్థ పెట్టలేదంటే జూలై 20 అయినాక కూడా మీ కాయలు ఇంకా ఉంటాయి. ఈరోజు ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళ కెపాసిటీ 8,000 టన్లు రోజుకి, కానీ రైతులు తీసుకువస్తున్నది 10-11,000 టన్లు. అందుకే సహజంగానే 2-3,000 టన్లు బయట ఆగుతున్నాయి. రైతులకే వేరే చోట పంపిస్తున్నాము. కొందరు రైతులు మేము అక్కడికి పోము, ఎందుకు అది దూరంగా ఉంది అని చెప్తున్నారు. లేదా మాకే ఆ ఒక ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాకే అలవాటు లేదు, మాకు ఈ ఫ్యాక్టరీ యాజమాన్యంతోనే మాకే నమ్మకం ఉంది, కాబట్టి ఒకరోజు ఆలస్యమైనా పర్లేదు మేము ఇక్కడే దించుతామని చెప్తున్నారు. ఈరోజు రైతుకి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఇచ్చాము. నువ్వు ఎక్కడ కావాలో అక్కడ తీసుకోపో. 17 ఫ్యాక్టరీస్ ఉన్నటువరకు 17 ఫ్యాక్టరీస్ అనుమతి ఇచ్చాము. ఈరోజు 24 ఫ్యాక్టరీస్ అనుమతి ఇచ్చాము. సో ఎక్కడైనా తీసుకెళ్ళవచ్చు. కాకపోతే రైతులు డిస్టెన్స్ బట్టి, ఖచ్చితంగా బంగారుపాలెంలో ఉన్న రైతులు సత్యవేడికి వెళ్ళరు. సత్యవేడు వరదేపాలెంలో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. సత్యవేడు వరదేపాలెం బియ్యం కంటారు. అక్కడ లోడ్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ లోడ్ ఎక్కువ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. కానీ బంగారుపాలెం నుంచి సత్యవేడుకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళరు, ఎందుకంటే డిస్టెన్స్ ఉంటుంది. సో రైతులకి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. సన్న వాళ్ళ ఒక అవసరాలు చూసి ఈరోజు 8 ఫ్యాక్టరీలు కూడా బంగారుపాలెము చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కూడా వాళ్ళకు అది కూడా ఓపెన్ చేయడం, ఎక్స్ట్రా సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా
దిగవచ్చు, లోడ్ దించవచ్చు. అందువల్ల నేను మరొక్కసారి నేను మళ్ళా రిపీట్ చేస్తాను, ఇది వ్యవస్థ పెట్టాము. ఏమీ లేని ఒక సన్నివేశం నుంచి ఈ ఒక వ్యవస్థ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం అనేది ఖచ్చితంగా సమయం పడుతుంది. సమయం పడుతుంది అనేది ఆలస్యం అని అనుకోకూడదు మీరు. సో కాకపోతే ఇది పెట్టింది మీకోసమే, రైతుల కోసమే. ఈరోజు ఎక్స్ట్రా సెంటర్స్ ఓపెన్ చేశాము. అదే కాకుండా వీలైనంత వరకు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి టర్న్ ఓవర్ టైంని ఇంకా తొందరగా చేయగలము. టర్న్ ఓవర్ టైం అంటే ఒక ట్రాక్టర్ వచ్చి లోడు అన్లోడ్ చేసి తిరిగి వెళ్ళిపోవడం టర్న్ ఓవర్ టైం అంటే, ఏమైనా తగ్గించగలమా అని కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా వాళ్ళు ఎంత తొందరగా ఈ పని చేస్తారనే దానిపైన, వాళ్ళ ఎఫిషియన్సీ పైన కూడా ఉంది. మేము బయట ఉన్నామంతే, లోపల లోడింగు అన్లోడింగ్ అంతా ఫ్యాక్టరీ యాజమాన్యం చేయాలా. సో వాళ్ళు ఇప్పుడు సడన్గా నిన్న ఒక ఫ్యాక్టరీ, మొన్న ఒక ఫ్యాక్టరీ మెషినరీ పాడైపోయి ఒక రోజు వాళ్ళు ఏమి లోడింగ్ అన్లోడ్ చేయలేదు. ఈ సమస్యలు ఫ్యాక్టరీది, ఇది ప్రభుత్వ సమస్య కాదు. ప్రభుత్వ సమస్య కాదంటే మేము తెచ్చిన సమస్య కాదు. ఏ సమస్య అయినా అది మేము ఆ పరిష్కారం చేయాలి. సో ఇది ఇష్యూ. సో అందువలనే ఈరోజు నేను రెండు మూడు అంశాలు స్పష్టంగా, అంటే క్లుప్తంగా చెప్పాలంటే, ఒకటి 8 సెంటర్లు ఎక్స్ట్రా ఓపెన్ చేశాము. రైతులు విశేషంగా బంగారపాలెం మండలంలో ఉన్నటువంటి రైతులు అక్కడ కూడా దించి, అక్కడ కూడా మా అధికారులు ఉంటారు. దయచేసి పర్మిట్ తీసుకువెళ్ళండి, రెండోది. మూడోది, మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులతో ముందుకు మాట్లాడుకుని ఏ సెంటర్ దగ్గర ఎంత టైం పడతా ఉంది అని కూడా మీరు అవగాహన తెచ్చుకొని తర్వాత మీరు కోత కోస్తే బాగుంటుంది. అవసరం అనుకుంటే ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 3-4 రోజులు ఎక్స్టెండ్ చేస్తాం, అది ఇబ్బంది లేదు. నిజంగా రైతులు ఇంకా మిగిలిపోయినారంటే 20 అయినా కూడా 3-4 రోజులు ఎక్స్టెండ్ చేస్తాం, అది ఇబ్బంది లేదు. మీరు కంగారు పడి కాయలు కోసేసి తర్వాత ఫ్యాక్టరీ దగ్గర మీరు నించోవడం కంటే కొద్దిగా చూసి, ఎప్పుడు కోసేయాలని చూసి, ఎంత టైం పడుతుందని చూసి అప్పుడు కోస్తే బాగుంటుంది అని ఈ సందర్భంలో తెలియచేస్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, మార్కెట్లో 2-3 రోజులు మార్కెట్లో చాలా కొద్దిగా బిగించాం, ఎందుకంటే అనివార్య పరిస్థితి వల్ల. ఈ ఒక్క ఏర్పాటు ఓన్లీ తోతాపూరి వెరైటీకి మాత్రమే, కొందరు అన్ని వెరైటీలు కూడా ఇదే ఏర్పాటు అనుకుంటున్నారు. తోతాపూరి సంబంధించి మాత్రమే మార్కెట్లో కొద్దిగా స్ట్రిక్ట్ చేస్తాము. వేరే వెరైటీ రావచ్చు మార్కెట్కి, వాళ్ళు బయట అమ్ముకోవచ్చు. కాయలు బయట తీసుకుపోతారంటే దానికి ఎవరు అడ్డంకులు పెట్టరు. ఈవెన్ తోతాపూరి కూడా బయట తీసుకెళ్ళిపో, తోతాపూరిలో పల్ప్ వెరైటీ బయట తీసుకెళ్తామంటే మాకేమీ అభ్యంతరం లేదు. ఫ్యాక్టరీ నుంచి, మండి నుంచి ఫ్యాక్టరీ రాకూడదు, అంతే. మండి నుంచి తోతాపూరి వెరైటీ ఫ్యాక్టరీ రాకూడదు తప్ప. ఫ్యాక్టరీ నుంచి బయట ఇంకెక్కడైనా ఎక్స్పోర్ట్ చేస్తారంటే మంచిది. అదర్ వెరైటీస్ని కూడా మన మార్కెట్లో ఉన్నటువంటి కొందరు అదర్ వెరైటీస్ కూడా పర్మిషన్ లేదనుకుంటారు. అదర్ వెరైటీస్ మాకు సంబంధం లేదు. మీరు యథాప్రకారం మీరు ఏమైతే వ్యాపారం చేసుకుంటారో అదర్ వెరైటీస్లో మీరు వ్యాపారం చేసుకోవచ్చు. సో ఏమైతే ఈ అమలు చేసేటప్పుడు ఏమైతే సమస్యలు ఉన్నాయో ఎప్పటికప్పటికి మేము షార్ట్అవుట్ చేస్తున్నాము, రైతులతో మాట్లాడుతున్నాము, అటు ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడుతున్నాము. కొద్దిగా మీరు కూడా ఈ ప్రక్రియని మీరు సంపూర్ణంగా A to Z మీరు స్టడీ చేసి తర్వాత మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయాలని నేను ఈ సందర్భంలో కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు రైతు దగ్గర వెళ్ళి ఏమయ్యా డిలే అవుతుందంటే ఖచ్చితంగా అవుతుందని చెప్తాడు. నేనే చెప్తున్నాను కదా, ఇది డిలే కాదు, ఇది టైం టేకింగ్. ఈ ప్రక్రియలో ఇంత మినిమం ప్రాసెస్ ఉండాలి, లేదంటే అవినీతి జరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల దీని గురించి మీకే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. మొదటో రోజు సుమారుగా 1200 టన్లు తీసుకున్నాము, రెండో రోజు 5.5 టన్లు తీసుకున్నాము సుమారుగా, నిన్న కూడా 5.5 టన్లు తీసుకున్నాము. ఇప్పుడు కాయలు ఎంత ఉంది, యాక్చువల్గా ఫీల్డ్లో కాయలు ఎంత ఉంది, వీళ్ళ కెపాసిటీ ఎంత ఉంది మాకు తెలుసు.
ఇప్పుడు ఉదాహరణకు గల్లా ఫ్యాక్టరీలో వాళ్ళు టోటల్ కెపాసిటీ, వాళ్ళు రోజుకి 500 తీసుకున్న, 600 తీసుకున్న, 700 తీసుకున్న, టోటల్ కెపాసిటీ ఉన్నది 5000 టన్స్, అంతే. 5000 టన్లు అయిపోతే వాళ్ళు ఇంకా ఖాళీ తీసుకోరు. సో అలాగే మన ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది అని చూసి, రైతుల దగ్గర ఎంత పంట ఉందని చూసి, పంట ఉంది అని అసెస్ చేసుకుని తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ మరొక్కసారి చెప్తున్నాను, ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచితో వచ్చినటువంటి సమస్య. సో ఈ సమస్యని ఒక రకంగా ఆహ్వానించాలా, ఎందుకంటే మద్దతు ధరము ఎప్పుడు లేని చరిత్రం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వము అనౌన్స్ చేసింది. పక్కనున్న రాష్ట్రాల నుంచి మీరు ఏ విధంగా మీరు మద్దతు ధర అనౌన్స్ చేస్తారో, ఏ విధంగా దీన్ని అమలు చేస్తున్నారని కనుక్కుంటున్నారు. ఈరోజు పక్కనున్న హార్టికల్చర్ ఆఫీసర్, మా హార్టికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేసి కనుక్కున్నారు. సో అందువల్ల ఇది ఒక ఆదర్శంగా ఇది మారే అవకాశం ఉంది. మద్దతు ధర అనౌన్స్ చేశాం కాబట్టి ఈ సమస్య వచ్చింది. సో అందువల్ల ఈ సమస్య పట్ల మీరు చాలా జాగ్రత్తగా మీరు అన్నీ సున్నితంగా పరిశీలించి మీరు మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేయాలని నేను కోరుకుంటున్నాను. విశేషంగా ఎందుకంటే ఇంకొక ప్రమాదం ఉంది. రైతుల సమస్య అని చెప్పి కొందరు మధ్యవర్తులు వాళ్ళకున్న సమస్యనే రైతుల సమస్య అని ఎత్తి చూపించే ఒక అవకాశం ఉంది. దాని నుంచి మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలా అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మొన్న కూడా నేను చెప్పాను, ఒక సెంటర్ దగ్గర 14 లారీలు వచ్చినాయి. పర్మిట్ తీసుకురా అంటే తీసుకురావట్లేదు. తీసుకెళ్ళా, ఎక్కడి నుంచి వచ్చావా, నువ్వు ఏ గ్రామం నుంచి, ఏ ఊరు నుంచి, ఆ పొలం నుంచి, ఆ అధికారికి పర్మిట్ తీసుకురా, రావట్లేదు. మా అన్లోడ్ అన్లోడ్ చేయరా, మాకు మోసం చేస్తారా అంటే ఎట్లా? సో సమస్య ఎవరిది? సో దాన్ని మీరు సరిగా మీరు ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా మీరు దాని గురించి అభిప్రాయం వ్యక్తం చేయాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ కన్ఫ్యూజన్ కొద్దిగా ఉంది కాబట్టి, రైతుల్లో ఉంది, ప్రజల్లో ఉంది, అధికారుల్లో కూడా ఉండవచ్చు, మీలో కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి మీకు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. మీరు ఇప్పుడు మీరు చెప్పండి, దానికి సమాధానం మీరు చెప్పండి, ఏం చేయాలని. వాళ్ళు కలెక్టర్ నుంచి, వెల్లూరు కలెక్టర్ నుంచి కూడా నాకే కాల్ వచ్చింది. ప్రాసెసింగ్ వాళ్ళు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ వాళ్ళు మా కాయలు కొంటలేదని వాళ్ళు కంప్లైంట్ చేశారు. వాళ్ళు మేము ఒరిసాకు పోతాం అన్నాము, మాకే ఆపేశారని చెప్పట్లా. ఆయన ఫోన్ చేశారు, ఆయన నాకు నాతో మాట్లాడాడు, వెల్లూరు కలెక్టర్ నాతో మాట్లాడాడు. సో అది వాళ్ళ సమస్య. అవి ఒరేసకపోతూ ఉందంటే మాకే సమస్య లేదు. అవి మన మార్కెట్కి వచ్చి ఇక్కడి నుంచి ఒరేసకపోతాయా, మాకే ప్రభ్యంతరం లేదు. అలాంటిది ఏమైనా ఉంటే అది మొత్తం జిల్లా యంత్రాంగము ఈ కొనుగోలులోనే ఉంది. 17 మంది, 24 మంది స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసాము. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని, తహసీల్దార్స్ నేతృత్వంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాము. 24/7 పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాము. పొద్దున్న షిఫ్ట్లో ఉన్న ఎస్ఐ నైట్ షిఫ్టింగ్ ఉండట్లేదు, ఇంకొక ఎస్ఐ వస్తున్నాడు. రాత్రి తహసీల్దార్లు ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర పడుకున్నారంటే వాళ్ళు కాపులు కాస్తున్నారు. సో మన సిస్టమ్ని అంతా మానిటర్ చేస్తున్నాము. ఏ చిన్న సమస్య రైతుకు వచ్చినా మేము ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి ఆందోళన చెందొద్దు, చూసి మీరు కోయండి. ఆ చెట్లలో ఇంకా కొన్ని 2-3 రోజులు ఉంటాయంటే మీరు వెయిట్ చేయండి. ఇక్కడ లేదంటే వీళ్ళు తీసుకుంటే రెడీగా ఉన్నారంటే అప్పుడు కోయండి. మరి 20 జూలై అనేది అది ఒక మీకు ఒక ఇది ఉండాలనే ఉద్దేశంతో పెట్టాము తప్ప, ఏమైనా మిగిలిపోయినా ఒక 3-4 రోజులు ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.